ఒకానొక ఊరిలో కీర్తి బాలు అనే పేద ఉండేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కిష్టయ్య సుగినమ్మ ఇద్దరూ కలిసి మట్టి బొమ్మల్ని చేసి అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతోనే జీవనం జీవితం ఎలా ఉన్నా పిల్లల భవిష్యత్ బాగుండాలని బనానా డ్రీమ్స్ స్కూల్లో వేలకు వేలు ఫీజులు కడుతూ చదివిస్తూ ఉంటారు పిల్లలు కూడా బాగా బుద్ధిగా చదువుకుంటూ ఉంటారు అప్పుడు బాలు అక్క నీ హోంవర్క్ అయ్యాక నాకు మ్యాథ్స్లో డౌట్ ఉంది చెప్పాలి అందుకు కీర్తి అలాగే తమ్ముడు అప్పటి వరకు నువ్వు నీ హోంవర్క్ కంప్లీట్ చెయ్యి అని అక్క తమ్ముడు బయట వరండాలో కూర్చుని బుద్ధిగా రాసుకుంటూ ఉంటారు అది చూసి మురిసిపోతూ కిష్టయ్య మట్టి బొమ్మల్ని చేస్తూ ఉంటారు అప్పుడు సుగునమ్మ అయ్యా మన పిల్లలు భలే ముద్దుగా చదువుకుంటున్నారు కదయ్యా అందుకు కిష్టయ్య అవునే సుగనా అలా చదువుకుంటున్న మన పిల్లల్ని చూడగానే మనం పడిన కష్టం గాలికి ఎగిరిపోయే దుమ్ములా అయింది ఎంతో హాయిగా ఉంది అని తమ పిల్లల్ని చూసి సంబర పడిపోతున్న ఆ దంపతుల దగ్గరికి సుధాకర్ అనే ఒక మాస్టర్ వస్తాడు అది చూసిన కిష్టయ్య చేస్తున్న పనిని వదిలిపెట్టి వచ్చి సుధాకర్ కూర్చోడానికి కుర్చీ వేస్తాడు సుధాకర్ కూర్చుంటాడు ఇంటికి వచ్చిన మాస్టర్ని చూసిన కీర్తి బాలు చాలా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడు బాలు అక్క సుధాకర్ మాస్టర్ వచ్చారు మనకి ఆ గణేష్ గారికి మధ్య జరిగిన సైకిల్ గొడవ గురించి చెప్తాడని భయంగా ఉంది చెప్తాడంటావా తమ్ముడు చెప్తాడక్క అందుకోసమే ఇంటి వరకు వచ్చిండు అదే స్కూల్ విషయమైతే మన స్టడీ విషయమైతే మన పేరెంట్స్నే స్కూల్కి పిలిపించుకురమ్మని చెప్పేవాడు కదా అవును తమ్ముడు ఈసారి అలా చెప్పకుండా ఇంటికి వచ్చాడంటే మనకు గణేష్కు మధ్య జరిగిన సైకిల్ గొడవ గురించి చెప్పడానికే అయి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చిన సుధాకర్ మాస్టర్ని చూస్తుంటారు సుధాకర్ మాస్టర్ వాళ్ళను కూడా చూస్తాడు వాళ్ళని చూడగానే గబుక్కున ముఖాలకు పుస్తకాలని అడ్డుగా పెట్టుకుంటారు అది గమనించిన కిష్టయ్య సుగునమ్మలకు బడిలో పిల్లలు ఏదో అల్లరి పని చేసే ఉంటారని అర్థం చేసుకుంటారు వెంటనే తమ పిల్లల్ని పిలుస్తారు కీర్తి పాలు ఇద్దరు భయం భయంగానే వాళ్ళ దగ్గరికి వస్తారు అప్పుడు కీర్తి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ కీర్తి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బాలు ఇంతలో కిష్టయ్యా సారు మా పిల్లలు బడి దగ్గర ఏమైనా అల్లరి పని చేశారా అందుకు సుధాకర్ డబ్బు పొగరున్న సర్పంచ్ కొడుకు గణేష్తో సైకిల్ గురించి గొడవ పెట్టుకున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను వచ్చాను చెప్పమ్మా కీర్తి ఏం జరిగింది కీర్తి ఉదయం స్కూల్లో జరిగిన గొడవ గురించి చెప్పడం మొదలుపెట్టింది అది బనానా డ్రీమ్స్ హై స్కూల్ గ్రౌండ్ ఒక చెట్టు దగ్గర పార్క్ చేసి ఉన్న సైకిల్స్ని చూస్తూ ఉంటారు కీర్తి బాలు ఇంతలో వాళ్ళని గమనిస్తూ వాళ్ళ దగ్గరికి గణేష్ వస్తాడు ఏరా బాలు అక్కాతమ్ముళ్లిద్దరూ కలిసి సైకిల్స్ని ఎత్తుకుపోదామని చూస్తూ ఉన్నారా అందుకు బాలు ఎత్తుకుపోవడానికి మేమేం దొంగలం కాదు బాగున్నాయి కదా అని చూస్తున్నాం అందుకు గణేష్ ఆ చూస్తూ చూస్తూనే ఎవరూ రానప్పుడు ఒక సైకిల్ని ఎత్తుకెళ్లాలని అనుకుంటున్నారు మీ పేదోల బుద్ధి నాకు తెలియదా అంటూ తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు గణేష్ అది విని కోపం వస్తుంది కీర్తికి వెళ్ళి అతని చెంప మీద కొడుతుంది దాంతో గణేష్ బాలుని కొడతాడు అలా ఆ ముగ్గురి మధ్య సైకిల్ గురించి గొడవ పెద్దదిగా మారి స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది ఆయన ముగ్గురిని మందలించి అక్కడి నుంచి పంపించాడని కీర్తి చెప్తుంది ఇక బాలు ఇక అప్పటినుంచి సైకిల్ మా దగ్గర లేదని ఎగతాలు చేస్తూనే ఉన్నాడు గణేష్ అయినా మేము ఏమీ అనలేదు ఇంతలో సుధాకర్ కిష్టయ్య ఈ అక్కాతమ్ముళ్ళకి ఒక సైకిల్ని ని పోయావా అందుకు కిష్టయ్య సారు మునుపటిలా బొమ్మలు ఇప్పుడు ఎవరూ కొనడం లేదు రెండు నెలలుగా ఒక పూట తిని మరొక పూట పస్తులుంటూ అలా నెట్టుకొస్తున్నా ఇక సైకిల్ కొనడానికి డబ్బులెక్కడున్నాయి బాబు అందుకు సుధాకర్ మట్టి సైకిల్ చేసి ఇవ్వు కిష్టయ్య అది కూడా ఎంత గట్టిగా ఉండాలంటే రేపు జరగబోయి పిల్లల సైకిల్ రేస్ పోటీలో ఆ గణేష్ పిల్లాడిని ఓడించి ఆ పిల్లాడి సైకిల్ని నుజ్జు చేసేలా ఉండాలి గ్రామ పంచాయతీ ఇచ్చే పాతికవేలు గెలుచుకోవచ్చు అందుకు కృష్ణయ్య సరే అంటాడు అది విని కీర్తి బాలు చాలా సంతోషపడతారు సుధాకర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు భార్య భర్తలిద్దరూ కలిసి మట్టి సైకిల్ని తయారు చేస్తారు వేగంగా పరిగెత్తుతుంది ఏమి తగిలినా పగలకుండా గట్టిగా ఉంటుంది ఆ రోజు గ్రామ పరిధిలో పిల్లలకు సైకిల్ రేస్ పోటీలు పెడతారు మట్టి సైకిల్ వేసుకుని కీర్తి ఆ పోటీలో పాల్గొంటుంది అది చూసి గణేష్ మిగతా సురేష్ మురళి ఇద్దరు హేళనగా నవ్వుతారు కీర్తి వాటిని లెక్క చేయలేదు సర్పంచ్ విజిల్ వేసి సైకిల్ రేస్ పోటీలన్నీ ప్రారంభిస్తాడు కీర్తి సైకిల్ని తొక్కుతూ ముందుకు వెళ్తూ ఉంటారు అప్పుడు గణేష్ కీర్తి వెనుక వస్తున్న మురళిని చూసి కన్ను కొడతాడు దానికి అర్థం తెలిసిన మురళి వెనుక నుండి ఒక్కసారిగా కీర్తి మట్టి సైకిల్ని ఢీకొడతాడు అప్పుడు మురళి సైకిల్ అక్కడికక్కడే అన్నీ ఊడిపోతాయి అది చూసిన ఊరంతా నవ్వుతుంది కీర్తి సైకిల్ ముందుకు వెళ్తూ ఉంటుంది గణేష్ కూడా ఫాస్ట్ గా తొక్కుతూ ఉంటుంది కానీ లాభం లేకపోయింది కీర్తి తన మట్టి సైకిల్ ని తొక్కుతూ వెళ్లి ఆ సైకిల్ రేస్ లో గెలుస్తుంది అది చూసి కోపం తెచ్చుకుంటాడు గణేష్ సర్పంచ్ చేతుల మీదుగా కీర్తికి పాతికి వేల డబ్బులు ఒక కప్పు కూడా ఇస్తారు కీర్తి బాలు కిష్టయ్య సుగినమ్మ సుధాకర్ మాస్టర్ సంతోషపడుతూ ఉంటారు గణేష్ మాత్రం కోపంగా వెళ్లి కీర్తి మట్టి సైకిల్ని ఎత్తి బలంగా కింద కింద కొడతాడు కానీ సైకిల్కి ఏమీ కాదు అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోతాడు అది చూసిన కీర్తి బాలు తల్లిదండ్రులు సుధాకర్ కూడా నవ్వుతూ ఉంది గంగాపూర్ విలేజ్లో ఉండే శారదది చాలా పేద కుటుంబం భర్త చనిపోయి దుఃఖాన్ని మిగిల్చినా ఏమాత్రం భయపడకుండా ధైర్యాన్ని తెచ్చుకుని అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కీర్తి బాలు అనే తన ఇద్దరి పిల్లల్ని పోషించుకుంటూ జీవితంలో అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంటి బయట టిఫిన్ డబ్బా పట్టుకొని ఎవరైనా పనికి పిలుస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరైనా తొందరగా పనికి పిలిస్తే బాగుండును ఇలా ఇంటి బయట నిలబడి రోజు ఎదురు చూడలేక ఇబ్బందిగా ఉంది కానీ పిల్లల కోసం తప్పదు అన్నీ భరించుకోవాలి ఇంటి ఓనర్ రాకముందే కూలి పనికి వెళ్ళిపోతే బాగుంటుంది మళ్ళీ ఆయన వస్తే అద్దివ్వలేదు అని ఇంకా ఎందుకుండడం అంటూ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతాడు అనుకుంటూ ఉండగా ఆమె దగ్గరికి కీర్తి బాలు వస్తారు అమ్మా నువ్వు రోజు మన ఇంటి దగ్గరే ఇలా టిఫిన్ డబ్బా పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటావు కూలీల అడ్డా మీదకి ఎందుకు వెళ్ళవమ్మా అందుకు శారదా చూడమ్మా కీర్తి ఇప్పుడు మీ నాన్న లేడు కదా ఆ మాటలకు కీర్తి బాధపడుతూ అవును లేడు చనిపోయాడు కదా స్కూల్లో నాతో చదువుకునే పిల్లల్ని తీసుకెళ్ళడానికి అమ్మా నాన్నలు వస్తూ ఉంటారు వాళ్ళని చూసినప్పుడు నాకు నాన్న గుర్తుకొచ్చి చాలా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది కీర్తి శారద కూడా బాధపడుతూ కన్నీళ్లను కారుస్తూ కూతురు కీర్తిని ఓదారుస్తూ ఉంటుంది అప్పుడు బాలు అవునమ్మా మాకు కూడా నాన్నంటే ఎంత బాగుండునో అక్క కొన్ని రోజులైనా నాన్నతో ఆడుకుంది నేను ఏమాత్రం ఆడుకోలేదు నాన్న నన్ను సరిగ్గా ఎత్తుకోలేదు అని బాలు బాధపడుతూ ఉంటాడు వెంటనే శారద కొడుకు బాలుని ఎత్తుకుంటుంది ఓదారుస్తుంది అలా ఆ తల్లి పిల్లలు చనిపోయిన సోమయ్యను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి ఆ ఇంటి ఓనర్ మళ్ళీకొస్తాడు ఏంటమ్మా నన్ను చూడగానే నీకు నీ పిల్లలకి చనిపోయిన మీ ఆయన గుర్తుకొస్తున్నట్టున్నాడు ఎప్పుడు నన్ను చూడగానే బాధపడుతూ ఉంటారు అయ్యో అదేమీ లేదన్నా పిల్లలు ఇంట్లోకి వెళ్ళండి మనం కూడా ఇంట్లోకి వెళ్దాం సారదా మీ మాటలు మీ చూపులు అర్థం చేసుకోలేని అమాయకురాలని మాత్రం కాదన్నా మీరు పెద్దవాళ్ళు నాతో అలా మాట్లాడడం తప్పండి తప్పులేదు ఏమీ లేదు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే నేను ఇంతకాలం అద్దె అడగలేదు కానీ ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది కాబట్టి నువ్వు అద్దె కట్టాల్సిందే నేనింక ఊరుకునే మనిషినే కాదు ఇప్పటికిప్పుడు అంత అద్దె కట్టాలంటే కష్టమన్నా కొంచెం గడువిప్పించండి ఆ గడువులోపు కొంచెం కొంచెం కడతాను ఆలోచించుకో ఉన్ననాలు అద్దె లేకుండా బతకడానికి నా దారిలోకి వస్తావో లేకపోతే నీ దారిలో నువ్వు ఉంటూ మరిన్ని కష్టాలను తెచ్చుకుంటావో బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాశారదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ శారద ఏడుస్తూ ఉంటుంది ఇదంతా ఇంటిలోపల ఉన్న కీర్తి బాలు ఇద్దరు కిటికీలో నుంచి ఏడుస్తున్న తల్లిని చూస్తారు ఒరే బాలు నాన్న నుంచి అమ్మ మనం ఉంటున్న ఇంటికి అద్దె కట్టడం లేదనుకుంటారా అందుకే వాడు మన అమ్మకి వార్నింగ్ ఇస్తున్నాడు మనం అమ్మకి ఏ విధంగా సహాయం చేయలేమా మన మనిద్దరం కలిసి అమ్మ కోసం ఊరి చివర ఉన్న చెరువు దగ్గర మట్టిల్లు కడదాం అప్పుడు మనం మా మట్టింట్లోనే అమ్మతో ఉండొచ్చు అప్పుడు మనల్ని ఎవరూ ఏమి అనరు అయితే తమ్ముడు మనం ఇప్పుడు చెరువు గట్టు దగ్గరికి వెళ్దామా ముందుగా అమ్మని పనికి వెళ్ళనివ్వక ఆ తర్వాత మనం చెరువుగట్టు దగ్గరికి వెళ్దాం అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో చేతిలో డబ్బా పట్టుకుని కూలీ పనికి వెళ్తున్న పక్కింటి సుగున శారద దగ్గరికి వస్తుంది అది గమనించి శారద కన్నీళ్లను తుడుచుకుంటుంది అప్పుడు సుగున శారదా వెళ్దామా పిల్లలు నేను కూలీ పనికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్లకుండా మన ఇంటి దగ్గరే ఆడుకోండి ఎవరిని ఏమనకుండా ఉండండి ఆ మాటలు విని కీర్తి బాలు సంతోషంగా ఇంట్లో నుంచి తల్లి శారద దగ్గరికి వస్తారు శారద పిల్లల్ని తనివి తీరా చూసుకుని నుంచి సుగునతో కలిసి పనికి వెళ్తూ ఉంటుంది అప్పుడు సుగున మీ ఓనర్ వచ్చినట్టున్నాడు అవును సుగునా వచ్చాడు అద్దె కట్టలేదని అందుకు నన్ను తన పడక గదికి రమ్మని పిలుస్తున్నాడు దొంగ సచినుడు అందుకు సుగునా మరి నువ్వేం ఆలోచించుకున్నావు శారదా ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కీర్తి బాలు చెరువు దగ్గరికి వచ్చి మట్టితో అందమైన బొమ్మరిలనే కడతారు ఆ రెండు రోజులు గడిచిపోతాయి శారద అద్దె కట్టడం లేదని తన దారికి రావడం లేదని ఓనర్ మల్లిక్ బలవంతంగా శారద సామాన్లని బయటకు పడేస్తూ ఉంటాడు శారద మల్లిక్ని బతిమలాడుతూ ఉంటుంది అప్పుడు కీర్తి అమ్మా నువ్వు ఎవరిని బతిమలాడాల్సిన అవసరమే లేదు మనం మన ఇంటికి వెళ్దాం పదండి కీర్తి ఏం మాట్లాడుతుందో శారదకి అర్థం కాలేదు కానీ అక్కడి నుంచి పిల్లలు సామాన్లని పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటే వాళ్ల వెనకాలి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అలా కీర్తి బాలు శారద ముగ్గురు కలిసి గట్టు దగ్గరికి వస్తారు అక్కడ మట్టితో కట్టబడిన ఇల్లు ఉంటుంది అప్పుడు శారద పిల్లలు ఇక్కడ మట్టితో కట్టబడిన ఒక మట్టిల్లుందని మీకెలా తెలుసురా అందుకు కీర్తి అమ్మా ఇక్కడ మట్టిల్లు కట్టింది నేను తమ్ముడు అమ్మా ఇక్కడ మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనల్ని ఎవరూ తిట్టరు అడవిలో దొరికే పళ్ళను తింటూ సంతోషంగా ఉందామమ్మా అందుకు శారద అలాగే కీర్తి కానీ పిల్లలు నీ బడికి నా పనికి దూరం అవుతుంది కదా అందుకు బాలు అందుకు మేము ఒక ఆలోచన చేశామమ్మా అది త్వరలోనే అమలు చేస్తాం అలా బాలు కీర్తి శారద ముగ్గురు కలిసి అడవిలో కట్టుకున్న మట్టింట్లో ఉంటూ జీవనం సాగిస్తూ ఉంటారు